హైట్ వాల్, మనకు ఎస్ఎస్బి. ఎస్ఎస్బి అంటే సహస్ర సీమా బల్ అంటారు. మనకు ఎస్ఎస్బి నుంచి మనకు నిన్న నైట్ ఓవరాల్గా 5 నోటిఫికేషన్కి సంబంధించినటువంటి నోటీసులు అయితే రిలీజ్ కావడం అయితే జరిగిందనమాట. అంటే నోటిఫికేషన్స్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు, అప్లికేషన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఓన్లీ 5 నోటిఫికేషన్లు అయితే నోటీసులు అయితే రిలీజ్ చేశారు. దానివల్ల మెయిన్ ఏముందంటే, అంటే ఒకటి కానిస్టేబుల్ నోటిఫికేషను, ఒకటి హెడ్ కానిస్టేబుల్ నోటిఫికేషను, ఒకటి ఎస్ఐ నోటిఫికేషను, ఇంకోటి ఒకటి ఏఎస్ఐ నోటిఫికేషను, అండ్ తర్వాత 5th వచ్చేసి అసిస్టెంట్ కమాండెంట్ నోటిఫికేషన్ అయితే సపరేట్గా 5 నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ నేను నైటే మీకు అప్డేట్ అయితే చేశాను. ఆ 5 నోటిఫికేషన్లు కలిపి ఓవరాల్గా 1653 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు, 53 54. అండ్ ఇంకోటి బ్రదర్, ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనం కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ ఏదైతే పోస్ట్ అయితే ఉన్నాయో 543 పోస్టులతో ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా ఎస్ఎస్బి నుంచి. ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా కంప్లీట్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అండ్ తర్వాత వచ్చేసి హెడ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్, అంటే ఆ విధంగా సపరేట్గా అయితే వీడియో అయితే చేస్తాను. ముందుగా వచ్చేసి ఇప్పుడు సహస్ర సీమా బాల నుంచి మనకు కానిస్టేబుల్ ట్రేడ్స్ మీద 543 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి మేల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనిలో ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు, అంటే ఏ ట్రేడ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు, క్వాలిఫికేషన్ ఏంటి, అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు, అండ్ ఈ డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాం. ఎందుకంటే మనకి ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు, అండ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ కూడా ఎప్పుడనేది కూడా మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు తెలిసిన డీటెయిల్స్ వరకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాం అనమాట. ముందుగా వచ్చేసి మన వీడియోని ఇంకెవరైనా లైక్ చేయమంటే కంపల్సరీ లైక్ చేయండి. వారితో పాటు ఇటువంటి అప్డేట్స్ కావాలంటే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ఐకాన్ అయితే యాక్టివేషన్ పెట్టుకోండి బ్రదర్. అండ్ చాలామంది వీడియో చూస్తున్నారు లైక్ చేయడం లేదు, మీ లైక్ అనేది నాకు చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ అయితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. మనకు ఎస్ఎస్బి నుంచి వచ్చినటువంటి కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ నోటిఫికేషన్ ఇదే అనమాట, 2023లో ఫస్ట్ నోటిఫికేషన్. ఇక్కడ చూసుకున్నట్టే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇచ్చి ఇక్కడ ఆర్సీ ఎస్ఎస్బి కమాండ్ ఇక్కడ 2023 ఇచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్, ఇది హోమ్ అఫేర్స్ నుంచి అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట ఎస్ఎస్బి అనేది. అండ్ ఈ నోటిఫికేషన్ ఏమేమి పోస్టులు పడతాయిస్తున్నా అంటే కార్పెంటరు, అండ్ బ్లాక్ స్మిత్, డ్రైవరు, టైలరు, గార్డినర్, కోబ్లరు, వెటర్నరీ, పెయింటరు, వాషర్మెన్, బార్బరు, అండ్ సఫాయి వాలా, ఈ పోస్ట్ అన్నీ కూడా భర్తీ చేయడం అయితే జరుగుతుంది. మేల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ బ్రదర్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దీనిలో నాకు పోస్ట్ డీటెయిల్స్ ఇక్కడ చూసుకున్నాం. ముందుగా ఇక్కడ కానిస్టేబుల్ కార్పెంటర్కి వచ్చేసి ఓవరాల్గా ఒక పోస్ట్ భర్తీ చేస్తున్నారు, అది కూడా ఓబీసీ వాళ్ళు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక బ్లాక్ స్మిత్కి వచ్చేసి 3 పోస్టులు భర్తీ చేస్తున్నారు, యువర్ వరకు 2, ఓబీసీ వరకు 1. అండ్ డ్రైవర్కి వచ్చేసి 96 పోస్టులు భర్తీ చేస్తున్నారు, యువర్ కేటగిరీ 39, ఈడబ్ల్యూఎస్కి 9, అండ్ ఓబీసీకి వచ్చేసి 27, ఎస్సీ వాళ్ళకు 14, ఎస్టీ వాళ్ళకు 7 పోస్టులు. అండ్ తర్వాత టైలరు ఓవరాల్గా 4 పోస్టులు భర్తీ చేస్తున్నారు, 4 కూడా యువర్ కేటగిరీ కిందనే. అండ్ తర్వాత గార్డినర్ ఓవరాల్గా 4 పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఇక్కడ యువర్ వాళ్ళకు 3, ఓబీసీ వాళ్ళకు 1 పోస్టు భర్తీ చేస్తున్నారు. తర్వాత కోబ్లరు, కోబ్లర్కి ఓవరాల్గా 5 పోస్టులు భర్తీ చేస్తున్నారు, యువర్ వాళ్ళకు 3 అండ్ ఓబీసీ వాళ్ళకు 1, ఎస్సీ వాళ్ళకు 1 పోస్టు. తర్వాత వెటర్నరీ 24 పోస్టులు భర్తీ చేస్తున్నారు, యువర్ వాళ్ళకు 12, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2, ఓబీసీ వాళ్ళకు 4, ఎస్సీ వాళ్ళకు 5, ఎస్టీ వాళ్ళకు 1 పోస్టు. అండ్ తర్వాత పెయింటరు ఓవరాల్గా 3 పోస్టులు భర్తీ చేస్తున్నారు, యువర్ వాళ్ళకు వచ్చేసి 2 పోస్టు, ఓబీసీ వాళ్ళకు 1 పోస్టు. తర్వాత వాషర్మ్యాన్, ఇది ఓన్లీ మేల్ వాళ్ళు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ 58 పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఇక్కడ యువర్ వాళ్ళకి 20 పోస్టు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4, ఓబీసీ వాళ్ళకి 24, ఎస్సీ వాళ్ళకు 5 అండ్ ఎస్టీ వాళ్ళకు 5 పోస్టులు. అండ్ తర్వాత బార్బర్, ఇది కూడా ఓన్లీ మేల్ వాళ్ళు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది, 19 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇక్కడ యువర్ వాళ్ళకు 16 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి లేవు అండ్ ఎస్సీ వాళ్ళకు 2 పోస్టులు, ఎస్టీ వాళ్ళకు కూడా పోస్టులు అయితే లేవు. ఇక నెక్స్ట్ సఫాయి వాళ్ళ, దీనికి ఓవరాల్గా 81 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు, ఇది ఓన్లీ మేల్ వాళ్ళు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. యువర్ వాళ్ళకు 44, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 7, ఓబీసీ వాళ్ళకి 21, ఎస్సీ వాళ్ళకు 7 పోస్టులు, ఎస్టీ వాళ్ళకు 2 పోస్టులు అనమాట. ఇక నెక్స్ట్ కానిస్టేబుల్ కుక్కుకి, ఇక్కడ కుక్కు ట్రేడ్కి సంబంధించినటువంటి మేల్ వాళ్ళకు 165 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు, యువర్ వాళ్ళకి 24, ఈడబ్ల్యూఎస్కి 15, ఓబీసీ వాళ్ళకి 34, ఎస్సీ వాళ్ళకి 21, ఎస్టీ వాళ్ళకు 11. అండ్ ఫీమేల్ వాళ్ళకు వచ్చేసి ఒక పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు, అది కూడా యువర్ కేటగిరీకి మాత్రమే. యువర్ అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ యువర్ కేటగిరీకి ఎంతైతే ఏజ్ కట్ అప్ పెడతాడో అదే ఏజ్ కట్ అప్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇక లాస్ట్ వాటర్ క్యారియర్, ఇది ఓన్లీ మేల్ వాళ్ళు మాత్రమే అప్లై చేసి ఉంటుంది, ఓవరాల్గా 79 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ యువర్ వాళ్ళకు 35, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 6, ఓబీసీ వాళ్ళకి 22, ఎస్సీ వాళ్ళకి 8, ఎస్టీ వాళ్ళకు 8 పోస్ట్ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ శాలరీ విషయానికి వస్తే, మనకి ఇక్కడ కానిస్టేబుల్ కార్పెంటరు, బ్లాక్ స్మిత్, డ్రైవరు, టైలరు, గార్డినర్, కోబ్లరు అండ్ వెటర్నరీ, పెయింటరు, వాషర్మ్యాన్, బార్బరు, సర్వే వాళ్ళ కుక్ అండ్ వాటర్ క్యారియర్, వీటికి శాలరీ వచ్చేసి లెవెల్ 3 కింద మనకు 21,700 ఉండి 69,100 అయితే శాలరీ అయితే వస్తుంది. ప్లస్ అలవేసెస్ కలుపుకుంటే మీకు కంపల్సరీగా 35 ఆ విధంగా అయితే మీకు శాలరీ అయితే కంపల్సరీ అయితే వస్తుంది అనమాట, 30+ అయితే శాలరీ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఇక్కడ ముందుగా చూసుకున్నట్టే, ముందుగా ఫస్ట్ పోస్ట్ వచ్చేసి కానిస్టేబుల్ డ్రైవరు, ఇది ఓన్లీ మేల్ వాళ్ళకి మాత్రమే అప్లై చేసి ఉంటుంది. ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి దీనికి 10th పాస్ అయ్యి ఉండాలి, అండ్ వాటితో పాటు హెవీ వెహికల్కి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కానిస్టేబుల్ వెటర్నరీ, దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18-25 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట.
ఇక నెక్స్ట్ దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ 10th అవర్ మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ పాస్ విత్ సైన్స్ అని ఇచ్చాడు. అంటే ఇక్కడ 10th అయితే పర్సెంటేజ్ వాటిలోన మళ్ళీ సైన్స్ సబ్జెక్ట్ అనేది మెయిన్గా అయితే ఉండాల్సి ఉంటుంది. అది రికగ్నైజ్ బోర్డు నుంచి కానీ లేకుంటే యూనివర్సిటీ కానీ తీసుకో ఉండాలి అని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ఎవరైతే ఇంటర్లో బైపీస్ చేసి ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి కానిస్టేబుల్, కార్పెంటరు, బ్లాక్ స్మిత్ అండ్ పెయింటరు. ఈ మూడు పోస్టులకు ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాలు అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయ్యిండాలి. వాటితో పాటు ఏదైతే మీరు అప్లై చేసినటువంటి ట్రేడ్కి సంబంధించిన 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నమాట. ఒకవేళ మీకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లేకపోతే 1 ఇయర్ ఐటీ సర్టిఫికేట్ అన్న ఉండాలి ఆ ట్రేడ్లో. ఒకవేళ అది కూడా చేయకపోయింటే అదే ట్రేడ్లో మీరు వొకేషనల్ ఇన్స్టిట్యూట్లో కోర్స్ అయితే చేసి ఉండాలి 1 ఇయర్ది. ఒకవేళ ఉంటే కానీ అప్లై చేసుకోండి. ఒకవేళ లేకపోతే అదే ట్రేడ్లో మీరు 2 ఇయర్స్ డిప్లొమా ఎవరైనా చేసి ఉంటే కానీ అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి బ్రదర్ ఇక్కడ మస్ట్ క్వాలిఫైడ్ అండ్ ట్రేడ్ టెస్ట్ అయితే అడిగాడు. అంటే మీకు ఇక్కడ ఫిజికల్ ఎగ్జామ్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు ట్రేడ్ టెస్ట్ అయితే కండిస్తారు కదా, ఆ ట్రేడ్ టెస్ట్లో కూడా మీరు కంపల్సరీ అయితే మస్ట్గా క్వాలిఫై అవ్వాలి అని అంటున్నారు అనమాట. ఇక నెక్స్ట్ మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో, కానిస్టేబుల్, వాషర్మ్యాన్, బార్బరు, సఫావాల, టైలరు, గార్డినర్, కోబ్లర్, కుక్కు, వాటర్ క్యారియరు. అండ్ దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి దీనికి 10th పాస్ ఉండాలి. వాటితో పాటు మీరు అప్లై చేసినటువంటి ట్రేడ్లో మీకు కంపల్సరిగా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ అయితే ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లేకపోతే కానీ మీకు 1 ఇయర్ ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది మీరు అప్లై చేసే ట్రేడ్లో. అంటే వాషర్మ్యాన్ కానీ, బార్బర్ కానీ, సఫావాల కానీ, టైలర్ కానీ, గార్డినర్, కోబ్లర్, కుక్కు, వాటర్ క్యారియర్ ఈ ట్రేడ్లో. అండ్ అది కూడా మీకు లేదనుకుంటే కానీ మీరు వొకేషనల్ కోర్స్ ఎవరైనా చేసి ఉంటే కానీ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ట్రేడ్ తోటి అది కూడా చేసుకోవచ్చు. లేదు అదే ట్రేడ్లో మీరు 2 ఇయర్స్ డిప్లొమా చేసినా కానీ అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మస్ట్ క్వాలిఫైడ్ ట్రేడ్ టెస్ట్ అనేది ఇది కూడా అడగడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ అప్లికేషన్ ఎప్పుడు ఎండ్ అవుతుందని మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వస్తుందో ఆ డేట్ నుంచి 30 డేస్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ప్రజెంట్ వచ్చేసి మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లు అయితే రాలేదు. మనకు ఈ మంత్ కానీ లేకపోతే నెక్స్ట్ మంత్ జూన్లో కానీ నోటిఫికేషన్ అయితే కంపల్సరీ అయితే రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకవేళ నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి స్పెషల్ వీడియో అయితే చేస్తాను. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు అండ్ అప్లై డే అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ప్రజెంట్ మీకు ఏంటంటే అప్లికేషన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మీకు క్వాలిఫికేషను, ఏజ్ లిమిట్ అండ్ ఈ ట్రేడ్ పోస్ట్ భర్తీ చేసినటువంటి వీడియో చేయడానికి మాత్రమే ఇప్పుడు ఈ వీడియో చేయడం అయితే జరిగింది. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి దీనికి 100 రూపాయలు పేమెంట్ అయితే ఉంది. యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళు ఎవరైతే మేల్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా 100 రూపాయలు పేమెంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు, ఎక్స్ఆర్ఎస్ మ్యాన్ వాళ్ళు అండ్ ఫీమేల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. అండ్ హౌ టు అప్లై వచ్చేసి మనకు ఎస్ఎస్బీ వాళ్ళది ఆఫీషియల్ వెబ్సైట్ అయితే ఉందన్నమాట. ssbreect.gov.in అనే వెబ్సైట్ అయితే మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత నేను స్పెషల్ వీడియో అయితే చేస్తాను బ్రదర్. ఇంతే బ్రదర్ ఇవిడో ఎస్ఎస్బి నుంచి మనకు ట్రేడ్స్మెన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఓవరాల్గా 543 పోస్టులు 534 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ అయితే అప్లై చేసుకోండి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని కొంతమందికి అయితే డౌట్ అయితే ఉండొచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా కండిషన్ ఏంటనేది మనకి ఆఫీసు నోటిఫికేషన్ వస్తుంది కదా అప్పుడైతే తెలుస్తుంది. మనకి ఫుల్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి అండ్ వచ్చిన తర్వాత నేను స్పెషల్ వీడియో అయితే చేస్తాను. ఇంతే ప్రతి వీడియో మీకు నా వీడియో మరణ ఎక్స్ప్లెనేషన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.